సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి ఆదేశము రెండు ప్రశ్నలు రెండు ఇష్యూస్లో చేసినటువంటి కామెంట్స్ పెద్ద చర్చకి దారితీసింది ఒకటి అత్యాచారానికి గురైనటువంటి యువతి మైనర్గా ఉన్నప్పుడు అత్యాచారానికి గురైతే ఇప్పుడు మేజర్ అయినటువంటి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటూ బెంచ్ అడగటం పెద్ద చర్చకి తావిచ్చింది అది కూడా పెళ్ళి అయిపోయినండి నువ్వు నెల రోజుల లోపు చెప్పు పెళ్లి చేసుకుంటానంటే కనుక మేము చూస్తాం ఆ రూట్లో బెయిల్కి అయితే కనుక నువ్వు లోకల్గానే వెళ్ళు మేము ఇవ్వట్లేదు కానీ బట్ నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఆ రూట్లో చూస్తామనేటప్పటికి అది ఒక పెద్ద చర్చకి దారి తీసింది అంటే అత్యాచారాలు చేసేవాళ్ళ ఆ మధ్యన ఒక ముంబైకి సంబంధించినటువంటి ఒక న్యాయమూర్తి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఆమెని పీ పర్మినెంట్ చేయడానికి నిరాకరించినటువంటి కోర్టు తామే ఇట్లాంటి మాట మాట్లాడడం ఏంటి అసలు మహిళలకి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది అన్నటువంటి చర్చకి తావిచ్చినటువంటి అంశం అది ఒక పక్కకి వెళ్ళిపోతే అది పక్క డౌన్ అవుతున్న టైంలో తాజాగా ఫరూక్ అబ్దుల్లా కాశ్మీర్ని పాకిస్తాన్కో చైనాకో ఇచ్చేసేయండి అన్నాడు అప్పుడు బాగుపడుతుంది అది అనేటువంటిది దానికి అది ఈ దేశంలో అంతర్భాగం ఈ దేశంలో అంతర్భాగమైనటువంటి పార్టీని వేరే దేశాలకు ఇచ్చేయండి అన్నటువంటి దాని మీద దేశద్రోహం కేసు పెడితే అది దేశద్రోహం కిందకు రాదంట అంటే ఇంకేమో దేని ఎందుకు వస్తుంది అప్పుడు ఈ దేశం కోసం మాట్లాడినట్ట ఇచ్చేయండి అంటే ఈ దేశంలో భాగం అంటే రేపు పొద్దున ఏం చెప్పాలనుకుంటుంది న్యాయస్థానం ఏది దేశద్రోహం అంటే మరి అప్పుడు ఇక ఈ దేశంలోని భాగాన్ని అవతలకి ముక్కలు చేసి ఇచ్చేయండి అన్నా కూడా దేశద్రోహం కాదండి ఇక ప్రతి ఒక్కడూ ఏమైనా మాట్లాడచ్చు రేపు పొద్దున శ్రీలంకకి తమిళనాడు ఇచ్చేయమనొచ్చు బెంగాల్ని బంగ్లాదేశ్కి ఇచ్చేయమని చెప్పొచ్చు కలిస్తాన్ పాకే పంజాబ్కి ఇచ్చేయమని చెప్పచ్చు అప్పుడు ఎట్లాంటిది ఇక విచ్చలవిడిగా బహిరంగంగా మాట్లాడడం ప్రారంభిస్తారు దానికి అనుకూల వాదనలు కూడా ఎవడకాడు వినిపిస్తాడు అంటే ఏం చేయాలనుకుంటుంది న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటిది మూడు బాధ్యతలు అందులో ప్రధానమైనటువంటిది ఏంటి చట్టాలు సక్రమంగా అమలవుతున్నాయా అంటే చట్టాలు చట్టపరంగా అమలు చేస్తున్నారో లేదో చూడటం అందులో తీర్పు లేయటం ఇంకోటి కక్షిదారులకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఆస్తి వివాదాలు లేదా కుటుంబ వ్యవహారాలు ఇట్లాంటి చూడటం మూడవది రాజ్యాంగపరమైనటువంటి ఇష్యూసు ఇట్లాంటి విచక్షణాధికారంతో వాడేటువంటి అవి ఇలాంటి వాటి దగ్గర ఎగిరిపోతున్నాయి ఆ విచక్షణాధికారాల ద్వారా ఇట్లాంటివి వాడుతున్నారు అప్పుడు జ్యుడిషియల్ సంస్కరణలు తేకపోతే ఇక ప్రమాదకరం అయిపోతుంది చట్టాన్ని ఆచరణలో పెట్టించడం వరకే కోర్టుల బాధ్యత అనే రోజు రావాల్సి వచ్చిన పరిస్థితి వస్తుందేమో లేకపోతే కనుక ప్రమాదకరమైన ఇట్లాంటి సంకేతాలు కనుక వెళ్తే ఇక దేశానికి భద్రత ఎక్కడి నుంచి ఉంటుంది ఇక చర్చ పెద్ద ఎత్తున ప్రారంభం అవ్వడానికి కారణమవుతోంది ఏం జరుగుద్దో చూద్దాం